తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ భువనగిరి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన నా అక్క చెల్లెళ్లకు నా అన్న ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఎంతోమంది వీరులను వీర నారీలను కన్నగడ్డ భువనగిరి గడ్డ మా రోజు వీరన్నైనా రావి నారాయణ రెడ్డి అయినా వీరనారి బెల్లి లలితమ్మైనా ఈ గడ్డ ను నుండి పుట్టిన వాళ్ళే అసలు నల్గొండ గడ్డనే పోరాటాల గడ్డ ఎంతమంది వీరులను ఎంతమంది నాయకులను ఇచ్చింది నల్గొండ గడ్డ నిన్న కళ్ళు మూసిన మళ్ళు స్వరాజ్యం స్వరాజ్యం గారిది కూడా ఇదే నల్గొండ జిల్లా మనస్ఫూర్తిగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఈ నల్గొండ జిల్లా అంటే రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారికి ఎనలేని అభిమానం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలుంటే ఆ ఐదు సంవత్సరాలలో ఈ నల్గొండ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చాడో తెలుసా ఎన్నిసార్లు వచ్చాడో తెలుసా ముప్పై మూడు సార్లు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ నల్గొండ జిల్లాకు వచ్చారు మరి కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది కదా ఎన్నిసార్లు వచ్చారు కేసీఆర్ గారు నల్గొండ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చారు ఎన్నికలుంటే ఆయనకు ఓట్లు కావాల్సి వస్తే అప్పుడొచ్చాడు కేసీఆర్ గారు లేకపోతే నల్గొండ జిల్లా ప్రజలు కానీ భువనగిరి ప్రజల ప్ర ప్రజల బాగోగులు కానీ కేసీఆర్ గారు ఏ రోజైనా చూసారా బీబీ నగర్లో నిమ్స్ ఉంది అంటే అది ఈరోజు ఏమ్స్ అయింది అంటే దానికి కారణము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని నిమ్స్గా స్థాపించడం వల్ల ఇక్కడ నీటిని మూసీ నదిని ప్రక్షాళన చేయటానికి ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టి తొమ్మిది వందల కోట్లు కేటాయించి అంబర్పేట్లో క్లీనింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడైనా నది గురించి ఆలోచన చేశాడా ఈ రోజుటికి కూడా అది మురికి కంపే కేసీఆర్ గారికి బాధ్యత లేదా ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎన్నుకున్నారు కదా మరి రెండుసార్లు ఎన్నుకుంటే భువనగిరి ప్రజలకు ఏం చేశాడు కేసీఆర్ గారు ఈ ఈరోజు కూడా రోడ్లు ఖరాబుగా ఉన్నాయి డ్రైనేజీలు సరిగ్గా లేవు ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కేసీఆర్ గారు ఎంతమంది ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారు కేసీఆర్ గారు నిర్లక్ష్యం వల్ల ఏడేళ్లలో నిరుద్యోగము నాలుగింతలు పెరిగింది ఈరోజు మన రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రభుత్వానికే దరఖాస్తు పెట్టుకున్నారు కిరాతకునికే తల్వారిచ్చినట్టు ఒక కిరాతకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాం ఎంతమంది నిరుద్యోగులు పాపం ఏజ్ బార్ అయిపోతుంది ఉద్యోగాలు రావట్లేదు డిగ్రీలు పీజీలు చదివామని అని ఉద్యోగాలు రాక పాపం ఈ రోజు వరకు కూడా రోడ్ల మీద ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు హమాలీ పని చేసుకుంటున్నారు పళ్ళు కూరగాయలు అమ్ముకుంటున్నారు టిఫిన్ సెంటర్లలో పనిచేస్తున్నారు ఇంకొంతమంది అయితే సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రులకు భారం కాలేగా ఎంతమంది వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యమం కోసం వందల మంది చచ్చిపోతే ఈరోజు మళ్ళీ ఉద్యోగాల కోసం వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేటీఆర్ గారు ఏమన్నారు తొమ్మిది నెలలు పడుతుందట ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో ఎనభై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వడానికి పూర్తి చేయడానికి తొమ్మిది నెలలు పడుతుందట ఎందుకు పడుతుంది అని అడుగుతున్నాం అసలు ఏడేళ్ళగా నోటిఫికేషన్ లేవు మరి ఇప్పుడు తొమ్మిది నెలలు ఎందుకు పడుతుంది అని ప్రశ్నిస్తున్నాం అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కొడుకు కానీ ఆయన కూతురుకు కానీ మంత్రి పదవులు కానీ ఎమ్మెల్సీ కానీ ఇచ్చుకున్నప్పుడు ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాం ఎంత టైంలో ఇచ్చుకున్నారు వాళ్ళకు నెలలు పట్టిందా వాళ్ళకు సంవత్సరాలు పట్టిందా ఏ అనుభవం ఉందని మంత్రి పదవులు ఇచ్చారు మరి కేసీఆర్ గారి కుటుంబానికి ఏమో ఏ టైము పట్టకుండా అన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ మన నిరుద్యోగులకు మాత్రం తొమ్మిది నెలలు పడుతుందట ఇక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ గారికి కనువిప్పు కలుగుతుంది ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు కేసీఆర్ వర్గం కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని మోసం చేశాడు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు మూడెకరాల భూమిస్తానని మోసం చేశాడు పట్ట భూములకు భూమి ఇస్తానని మో పట్టాలిస్తానని మోసం చేశాడు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఈ తెలంగాణలో అంటూ ఉందా లేదు ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా కేసీఆర్ గారు మోసం చేసిన వర్గమే కేసీఆర్ గారు ఈ ఏడేళ్ళు ఎవరి కోసమైనా పని చేశారు అంటే అది ఒక్క ఆయన కుటుంబాని కోసం మాత్రమే పని చేశాడు మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో రెండుసార్లు సార్లు అధికారం పెడితే ఏం చేశారు కేసీఆర్ గారు ఒక్క వర్గానికైనా న్యాయం చేశారా నీళ్ళు కేసీఆర్ గారి ఫామ్ హౌస్కే నిధులు కేసీఆర్ గారి కుటుంబానికే నియామకాలు కూడా కేసీఆర్ గారికి కొడుక్కు కూతురికి అల్లుడికి ఇంకొకరికి ఇంకొకరికే బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు అది కాదా ఈ ఈరోజు ఏకంగా నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు మరి మన రాష్ట్రం మీద నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంటే ఆ డబ్బులంతా ఏమైనట్టు ఎవరి జోబుల్లోకి పోయినట్టు నాలుగు లక్షల కోట్లు అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉన్నట్టు మరి మనలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉంది కదా మరి మన కుటుంబానికి కనీసం కేసీఆర్ గారు లక్షో రెండు లక్షలో ఇచ్చారా ఏమా మీకు అందిందా లక్షో రెండు లక్షలో మీ కుటుంబంలో మీలో ఎవరికైనా అందిందా అందలేదు మరి ఏమైనట్టు ఆ డబ్బంతా